ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో రామరాజు నటనకు యావత్ దేశం సాహో అనేసింది. పోలీస్ ఆఫీసర్ గా అల్లూరిగా బరువైన పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. హాలీవుడ్ మేకర్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక హాలీవుడ్ హీరోల సరసన నిలిచి తెలుగోడి సత్తా చాటాడు. అంతేకాక ఇప్పటి వరకు సౌత్ నటులకు దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో హల్చల్ చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డ్ కోసం, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిన చెర్రీ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు. ఇండియా నుంచి న్యూ ఏజ్ స్టార్స్ ఈ షోకి వెళ్లడం రామ్ చరణ్ తోనే మొదలు. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే రామ్ చరణ్ పార్టిసిపేట్ చేసిన ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ షోలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో పాల్గొని ఆర్ఆర్ఆర్ చిత్రంలో పనిచేసిన అనుభవంతో పాటు తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ షో కోసం అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తోంది. అయితే ఆ పురస్కారాల వేదికపై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్సిఏ ఆహ్వానించింది. అంతేకాక హెచ్సిఏ అవార్డులోని విజేతలలో ఒకరికి రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఈ ఏడాది హాలీవుడ్ సినిమాలతో ఆర్ఆర్ఆర్ పోటీ పడుతోంది. అయితే అవార్డులు ఏ విభాగాల్లో వస్తాయనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తోంది. మొత్తానికి హెచ్సిఏ ప్రెజెంటర్ గా ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు దట్ ఈస్ రామ్ చరణ్ అని మురిసిపోతున్నారు.